ఏబీ 7 న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. హుజూరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ నుండి కమలాపూర్ మండలం వరకు ఈటల రాజేందర్ అభిమానులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మరియు మాజీ శాసనసభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన రాజేంద్ర అన్నకు పెద్ద పెద్ద పదవులు పొందాలని
దయచేసి ఎక్కువసేపు
సారు కాలు పదాయని చెప్పి వచ్చి ఈ మాట పాడబెట్టండి.
అహంకారం ప్రేమతో పట్టారు విశ్వాసంతో పట్టారు నిజాయితీ నిలబడాలి ధర్మపదంగా ఉండాలి అవసరం అంతా మాట్లాడారు ఒరాలించి గాల్మెడ కంటే కాదు గాల్మెడ పోతే మురిపోతా ఉంది కాబట్టి స్వాతి గారు అనిల్ గారు సతీష్ గారు వేదికటువంటి గౌరవ కార్యకర్తలు వివిధ హోదాలకు ప్రజాప్రతిలు భారతీయ జనతా పార్టీ నాయకులు యువ కిషోరాలకి సాక్షర ఉద్యమకారులకి ప్రస్తుతులందరికీ నమస్కారం జై తెలంగాణ జై బీజేపీ నిన్న సోషల్ మీడియా పోస్ట్ చూసిన రాజేంద్ర గారి వేసుకోవడంతో దీనిలన్నీ పాస్ అవుతున్నాయట గ్రామాలకు కోట్లు పట్టి తెలుస్తున్నాయట 2500 దాకా పెన్షన్ వస్తున్నాయట 2500 దాని తెల్లచి కార్లు వస్తున్నాయట అప్పులు పోయేటువంటి బస్సు నాయకులు వచ్చిందట నాయకుని ఎవరు రాజీనామా చేసే నచ్చుకుంటున్నారు మంత్రి గారు నేను ఆర్థిక మంత్రిగా ఉండగా అటో ఇటు కింద మీద పడి గ్రామ పంచాయతీ బిల్లులు మండల పరిషత్ బిల్లులు మిషన్ కాబట్టి బిల్లులు అతని కష్టం అందించి ఈ అజెండాని కాదు 2-3 ఏళ్ళు అవుతుంది 2-3 ఏళ్ళు అవుతుంది చేసిన వాడికి డబ్బు లేదు అప్పుల పాలై పైన చేయలేక ఆత్మహత్య చేస్తున్నాడు ఆత్మహత్య చేస్తున్నాడు ఇవాళ మాత్రం మళ్ళీ కోపిస్తుంది మాకు ఓటమి అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారి పేరు నేను వస్తా ఉన్నాను నేను అడుగుతా ఉన్నా ఈ 3 రోజులుగా వారి ఎట్లా పనిచేస్తారో ఏం ఆలోచన చేస్తారో నాకు తెలుసు మాట్లాడితే మాట మాట్లాడితే ధర్మాన్ని నిరూపించ సత్యం కేసీఆర్ పోవాలి మాట తప్పని ఎక్కడంటే కేసీఆర్ పోవాలి కానీ అసలు రంగు అసలు ఇవాళ క్లీన్ గోల్స్ కొట్టి అసలు రాష్ట్రంలో ఈ దేశంలో గొప్ప ప్రజాస్వామ్యం పదవింది ఆనందంగా చెప్తారు వారు ప్రజలు నమ్ముకుంటే వ్యవస్థ నమ్ముకుంటాయి కానీ ఈయన మాత్రం డబ్బు నమ్ముకుంటాడు కేసీఆర్ మాత్రం డబ్బు నమ్ముకుంటాడు కేసీఆర్ మాత్రం కుక్కలు నమ్ముకుంటాడు కేసీఆర్ మాత్రం అవసరం తీయగా మాట్లాడి మోసం నమ్ముకుంటాడు తప్ప కేసీఆర్ గారు ధర్మాన్ని అనుకోడు కేసీఆర్ గారు ప్రజలు అనుకోడు కేసీఆర్ అనుకోడు మాత్రం ఈ కుట్ర మాత్రమే ఈ కుట్రాన్ని చరణీతం పాడే నేర్చుకోవడం హుజరాబాద్ వందల కోట్ల రూపాయలు
अंतिम कथानायक
Thank you.
ఉద్యమం చేసిన పార్టీ.